ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ ఎస్ రాసిన అభ్యర్థుల కోసం జూలై నెల 20 నుంచి 25 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కొన్ని వీడియోలు ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలన చేద్దాం. 1. నీతి ఆయోగ్ 3వ ఎడిషన్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో మొదటి 2వ 3వ స్థానాలలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? దీనికి ఆన్సర్, నీతి ఆయోగ్ 3వ ఎడిషన్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 ప్రకారం 1వ ర్యాంకులో కర్ణాటక, 2వ ర్యాంకులో తెలంగాణ, 3వ ర్యాంకులో హర్యానా ఉన్నాయి. 2. ఐఎస్ఎస్ఎఫ్లో షూటింగ్ ప్రపంచకప్లో భారత్ సాధించిన పతకాలు ఏవి? ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు, మొత్తం 15 పతకాలు సాధించి భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 3. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 21వ శతాబ్దంలో 400 పరుగులు సాధించిన తొలి క్రికెటర్ ఎవరు? దీనికి ఆన్సర్, గ్లోమార్గన్ బ్యాటర్, సామ్ నార్త్ ఈస్ట్ కొత్త చరిత్ర సృష్టించారు. 21వ శతాబ్ది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 410 నాటౌట్గా నిలిచారు. 4. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్గా ఎవరు నియమించారు? దీనికి ఆన్సర్, భారత్కు చెందిన ఇందర్మిట్ గిల్ను ఇటీవల ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్గా నియమించారు. 5. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం 2021లో భారత్ పొందిన విదేశీ చెల్లింపులు ఎంత? దీనికి ఆన్సర్, డబ్ల్యూహెచ్ఓ నివేదిక 2021 ప్రకారం భారత్ మొత్తం 87 బిలియన్ డాలర్స్ చెల్లింపులు పొందింది. మిగతా దేశాలతో పోలిస్తే ఇది అత్యధికం. 6. ఆసియా కప్ 2022కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆసియా కప్ 2022కి యుఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నది. 7. ల్యాండ్సెట్ జనరల్ ప్రకారం ఎంతమంది మహిళలు గర్భనిరోధక సాధనాలకు దూరంగా ఉన్నారు? దీనికి ఆన్సర్, ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది మహిళలు గర్భనిరోధక సాధనాలకు దూరంగా ఉన్నారు. 8. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో భారత్ పొందిన ర్యాంక్ ఎంత? దీనికి ఆన్సర్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో భారత్ 87వ ర్యాంకులో నిలిచింది. 9. మలయాళ సినిమాకు చెందిన కేపీ కుమరన్ గెలుచుకున్న ప్రతిష్టాత్మక అవార్డు ఏది? దీనికి ఆన్సర్, కేరళ అత్యున్నత చలనచిత్ర పురస్కారం జేసి డేనియల్ అవార్డుకు మలయాళ చిత్ర ప్రముఖుడు కేపీ కుమరన్ ఇటీవల ఎంపికయ్యారు. 10. భారత 15వ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఏ గిరిజన తెగకు చెందినవారు? దీనికి ఆన్సర్, భారత 15వ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సంతాల్ గిరిజన తెగకు చెందినవారు.